నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూ మన రాష్ట్ర రైతాంగానికి నోట్లో మట్టి కొట్టింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పడం, ఇది కాంగ్రెస్ పార్టీ మోసానికి పరాకాష్ట. రాష్ట్రంలో 90%కు పైగా దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు. నిన్న మాట్లాడిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఈరోజు మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. పండని వడ్లకు మీరు బోనస్ ఇచ్చేం లాభము? తెలంగాణలో యాసంగి పంటలో పండేవే దొడ్డు వడ్లు. తెలంగాణలో యాసంగి పంటలో సన్నవడ్లు పండవు. ఎందుకు అంటే యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల నూకలైతాయి, సగానికి సగం నూకలైతాయి. దొడ్డు వడ్లు అయితే ఏంటంటే బాయిల్ రైస్ గా మార్చి ఆ బాయిల్ రైస్ ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం. ఇది గత 20-30 ఏళ్లుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్. యాసంగిల పండేటియే దొడ్డు వడ్లు, ఆ దొడ్డు వడ్లను నూకలైతే గనక బాయిల్ రైస్ చేసి కేరళ తమిళనాడుకు FCI ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడేంది? తెలంగాణలో యాసంగిల సన్న వడ్లు పండనే పండయి, పండేటియే దొడ్డు వడ్లు. మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగబెట్టుడు కాక దీన్ని ఏమంటారు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగబెట్టుడే కదా ఇది. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? ఇప్పుడు వానకాలం పండే వడ్లలో 20% మాత్రం సన్నాలు పండుతాయి, యాసంగిలో దాదాపు 99% దొడ్డే పడతాయి. అంటే పండని వడ్లకు బోనస్ ఇస్తామండడం అంటే పండే వడ్లకు ఎగబెట్టుడే కదా, పండేదే దొడ్డు వడ్లే. ఇవాళ నిరుద్యోగ వృత్తిపైన మొన్న అసెంబ్లీలో మాట మార్చారు. మేము అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే నిరుద్యోగ వృత్తి మేము ఇస్తామని ఎక్కడా మాట ఇవ్వలేదు, మేము హామీ ఇవ్వనేలేదు అని చెప్పి నిండు శాసనసభలో నిరుద్యోగ వృత్తిపై చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కేబినెట్లో పంటలకు బోనస్ విషయంలో కూడా రైతాంగాన్ని మోసానికి గురి చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బోనస్ హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో ఎంత స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు. ఇందులో వరి ధాన్యం 2683, ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. మొక్కజొన్న 2200, కందులు 6700, సోయాబీన్ 4400, పత్తి 6500, మిర్చి 15000, పసుపు 12000, ఎర్రజొన్నలు 3500, చెరుకు 4000, జొన్నలు 3050. ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడెక్కడ సన్నరకం వడ్లను రాయలేదు కదా, వరి ధాన్యము అన్నారు. వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా. ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆ రోజే రాయనుంటారు సన్నవడ్లు మాత్రమే అని బ్రాకెట్లు పెట్టాల్సిండే, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పాల్సి ఉండే. ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు. కానీ ఇవాళ నిజంగా అది అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకు, అసలు సన్నాలు యాసంగిలో పండనే పండే, 99% పండేటి దొడ్డు వడ్లే. పండని వడ్లకు బోనస్ ఇస్తామంటే ఇది ఏదో వెనకటికో సామెత ఉంటుంది, నేను అట్లా భాష మాట్లాడలేను కానీ అట్లుండదు వీళ్ళ కథ.